హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బాస్కెట్. కొమ్మూరి వేణుగోపాలరావు గారి ప్రేమ నక్షత్రం నవల తరువాయి భాగం మొదలు పెడదామా? నేను బయటపడిపోయానన్న అక్కస్తో మీ గురించి చెప్పేస్తానని భయపడకండి. అంతటి నీచుణ్ణి కాదు. నా జీవితంతో పాటు ఇంకొకరి జీవితం కూడా పాడు చేసే అంతటి అల్పత్వం నాలో లేదు. ఇద్దరు ఆఫీసు దగ్గరగా వచ్చేశారు. వస్తానండి అని అతను ఆఫీసులోకి వెళ్ళిపోయాడు. ఫనీ రీసెర్చ్ విభాగంలోకి వెళ్ళిపోయాడు. కల్నల్ రివాల్వింగ్ చైర్లో కూర్చొని పైప్ కాలుస్తూ ఆలోచిస్తున్నాడు. ఎంత డిసిప్లిన్తో ఉద్యోగస్తుల్ని ఉంచుదామనుకున్నా అప్పుడప్పుడు చేయి దాటిపోతూనే ఉన్నారు. క్రమశిక్షణ పాటించాలని వాళ్ళకెందుకు ఉండదు? ఇలాంటి అవకతవకలు జరుగుతూ ఉంటే ఈ సంస్థ అభ్యుదయ మార్గముల వైపు ఎలా పురోగమిస్తుంది? కొత్త బాటను ఎలా నిర్మించగలుగుతుంది? పురుషోత్తం మీద తనకి కొన్ని రోజులుగా అనుమానంగా ఉంది. అందుకే ఫనీని కాదని ఆఖరిన కూర్చున్న అతన్ని పిలిచాడు. అందులో ఫనీ ఉద్యోగంలో చేరి 3-4 రోజులన్నా కాలేదు. అతనికి అప్పుడే పరిచయాలు ఏర్పడటానికి అవకాశం లేదు. అవును, అతనికి పరిచయమైన అమ్మాయి ఎవరై ఉంటారు? కాలనీలో పెళ్లి కాని అమ్మాయిలు 10 మందైనా ఉంటారు. ఎవరని అనుమానించటం? ఏదో తోచి టెలిఫోన్ రిసీవర్ తీసుకొని ఫోన్ చేశాడు. ఎస్ సార్, కమలామణి గొంతు. ఆ గొంతులో ఏదైనా తేడా ఉందేమో అని జాగ్రత్తగా వింటున్నాడు. కమలామణి, నీ ఒంట్లో ఎలా ఉంది? బాగానే ఉంది సార్. ఎందుకని సార్ అలా అడుగుతున్నారు? ఇందాక లోపలికి వస్తూ చూశాను, డల్గా ఉన్నట్లు కనిపిస్తే. నో సార్, నా ఆరోగ్యం బాగానే ఉంది. గుడ్. హైదరాబాద్లో మన డిస్ట్రిబ్యూటర్కి ఒక ట్రంకాల్ బుక్ చేయి. ఫోన్ పెట్టేశాడు. నో, ఈమె కాదు. గోడకున్న అద్దాల్లో నుంచి ఆఫీసులో ఉన్న అందరి వంక పరిశీలించాడు. ఆఫీసులో సెక్రటరీ కాకుండా ఇంకో 3 అమ్మాయిలు ఉన్నారు. తలలు వంచుకుని వాళ్ళ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. కుర్చీలో నుంచి లేచి పైప్ టేబుల్ మీద పెట్టి బయటకు వచ్చాడు. అతనికి ఏదో గుర్తుకు వచ్చి ఈ గొడవలో పడి ఆ సంగతే మర్చిపోయాను. గోడౌన్ వైపు నడిచాడు. గోడౌన్లో పెద్ద పెద్ద ప్యాకేజీ పెట్టెలలో ఎన్నో రకాల టానిక్లు, ఇంజెక్షన్స్, వైయల్స్, యాంపుల్స్ ఎటు చూస్తే అటు అమర్చి ఉన్నాయి. బయట కంపెనీల వాళ్ళు కూడా ఫార్ములా ఇచ్చి ఇక్కడ కొన్ని మందులు తయారు చేయించుకొని వాళ్ళ లేబిల్ మీద ఇక్కడి నుంచే సరఫరా చేస్తుంటారు. జనతా ఫార్మాస్యూటికల్స్ పనిచేసే స్థాయికి ఇది ఒక ఉదాహరణ. గోడౌన్ ఆఫీస్ సెక్షన్ మేనేజరు వల్లభరావు కళ్ళని చూసి ఎదురుగా వచ్చాడు. ఆయనకి 45 ఏళ్ళుంటాయి. పంచా చొక్కా వేసుకున్నాడు. కళ్ళజోడు మాట్లాడేటప్పుడు అతి వినయం కనబరుస్తూ పదే పదే కళ్ళు ఆర్పుతూ ఉంటాడు. వల్లభరావు గారు, మన మార్ఫియా యాంపుల్స్ కొన్ని మందుల షాపుల్లో 6 రూపాయలకు 7 రూపాయలకు అమ్ముతున్నారని రుజువైంది. డాక్టర్లకి, హాస్పిటల్స్కి తప్ప ఇతరులకు మనం సప్లై చేయం. మరి షాపుల్లోకి ఎలా వెళ్తున్నాయి? వల్లభరావు ముఖం వివర్ణమైపోయింది. మీకు తెలియకుండా మన కంపెనీ నుంచి మార్ఫియా బయటకు వెళ్తున్నది అంటే అది మీ అసమర్థత. తెలిసి వెళ్తున్నదంటే మీరు డబ్బు సంపాదన కోసం పాల్పడుతున్న అవినీతి. రెండింట్లో ఒకటి నిజం. అది ఏమిటో నాకు తెలుసు, కానీ మీ నోటితోనే చెప్పండి. సార్, నేను కంపెనీలో చేరి చాలా రోజులుగా పనిచేస్తున్నాను. అలాంటి పాడు పనికి, సర్వీస్కు పాడు పనులు చేయటానికి సంబంధం లేదు వల్లభరావు గారు. 15,000 రూపాయలు 3 రూపాయల వడ్డీ మీద ఈ ఊర్లో ఒక మెడికల్ షాప్ అతనికి అప్పు ఇచ్చారు. బాకీ సకాలంలో చెల్లించకపోయేసరికి వడ్డీ మీద వడ్డీ పెంచి అతన్ని 30 తిప్పలు పెట్టేశారు. అతని ఇల్లు జప్తు చేయించడానికి కూడా సిద్ధపడ్డారు. ఆ కోపంతో అతను మీ గుట్టు బయట పెట్టేశాడు. పిలిపించమంటారా సాక్ష్యం చెప్పటానికి? వల్లభరావుకు ఇహ తను బుకాయించి ప్రయోజనం లేదని తెలిసిపోయింది. చేతులు రెండూ ఎత్తి దండం పెట్టేశాడు. తప్పు చేశాను సార్, తప్పు చేశాను, నన్ను క్షమించండి అంటూ బావురమన్నాడు. కల్నల్ నవ్వాడు. మన కంపెనీలో తప్పు చేయటం అంటూ జరిగితే క్షమించటం అంటూ ఉండదని తెలుసుగా సార్. నాకు 6 పిల్లలు, పెద్దదానికి పెళ్ళిడు వచ్చింది. చేయలేక చస్తున్నాను. నా కర్మకాలి అప్పు ఇచ్చిన ఈ డబ్బు ఆ దొంగ ముండావాడు ఎగ్గొట్టడమే కాకుండా ఇప్పుడు నా కొంపం ముంచాడు. ఉద్యోగం పోతే నేను నా పిల్లలు వెళ్ళి కృష్ణలో దూకాలి. అన్నీ తెలిసేనన్నమాట. అవినీతికి పాల్పడ్డారు.
బుద్ధి గడ్డి తిని వల్లభరావు గారు తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించక తప్పదు. సార్, నా ఒక్కడి విషయంలో కనికరించండి. ఇహ జన్మలో పాడుపని చెయ్యను, ఉద్యోగం మాత్రం తీయను అన్నాడు కల్నల్. అంతేకాదు, మీకు ప్రమోషన్ కూడా ఇద్దామనుకుంటున్నాను. సార్, నన్ను ఎగతాళి. ఎగతాళి కాదు వల్లభరావు గారు, మీరు ఒప్పుకుంటే ఈవేళ నుంచి ఈ గోడౌన్ సెక్షన్ నుంచి తరలించి మిమ్మల్ని కంపెనీ అసిస్టెంట్ మేనేజర్గా నియమిస్తాను. వల్లభరావు ఆశ్చర్యంగా వింటున్నాడు. ఇది నిజమా? కానీ మీ జీతం మాత్రం ఇప్పుడు ఇస్తున్న జీతానికి 100 రూపాయలు తగ్గుతుంది. సార్, అవును, సంఘంలో హోదా, పలుకుబడి, దర్జా అన్నీ వస్తాయి. ఆలోచించండి, ఒక పెద్ద కంపెనీకి అసిస్టెంట్ మేనేజర్, లేకపోతే ఇప్పుడిచ్చే జీతానికి ఇంకో 200 పెంచి ఇచ్చే మరో ఉద్యోగం ఉంది. మీకు చాలా జీతం వస్తుందప్పుడు ఆ ఉద్యోగం. వల్లభరావుకు కలగా ఉంది, ఆశగా చూశాడు ఆఫీస్ ప్యూన్. అతను అదిరిపోయాడు. ఏమిటది, ఏమంటున్నాడు? తననెందుకు ఇలా ఎగతాళి పట్టిస్తున్నాడు? నిజం వల్లభరావు గారు, మీకు హోదా అక్కర్లేదనుకుంటే, డబ్బే ప్రధానం అనుకుంటే 5 నిమిషాల్లో ఉద్యోగం తయారవుతుంది, బోలెడు జీతం. వల్లభరావుకు ఏవేవో దృశ్యాలు కళ్ళ ముందు మెదులుతున్నాయి. జీతం, బోలెడు, తను ఆఫీసులో అందరికీ మంచినీళ్ళు అందిస్తున్నాడు. కొంతమంది చెరుకు రసం, కొంతమంది సిగరెట్లు తనతో తెప్పించుకుంటున్నారు. ఒకళ్ళు ఉత్తరమిచ్చి పోస్టు చేయమన్నారు. ఇంకొకరు లాండ్రీకి వెళ్ళి ఇస్త్రీ బట్టలు తీసుకురమ్మన్నారు. పరశురాం వచ్చి టీ తాగుదాం రా గురు అంటున్నాడు. వల్లభరావు భరించలేకపోయాడు. బాధ, దుఃఖం, కానీ నిర్ణయం తీసుకోవాలి. నాకు అసిస్టెంట్ మేనేజరే ఇవ్వండి, మనసు కుదుటపరుచుకొని తల ఎత్తి ధీమాగా అన్నాడు. గుడ్, కల్నల్ నవ్వాడు. అప్పటికప్పుడు ఆఫీస్ గదిలో ఇంకో చిన్న మీటింగ్ ఏర్పాటైంది. ప్రస్తుతం అసిస్టెంట్ మేనేజర్గా ఉన్న హరగోపాల్కి మేనేజర్ పదవిలో ఉన్న ప్రభాకర్కి డైరెక్టర్ హోదా ఇవ్వబడింది. కల్నల్ అందరికీ కూల్ డ్రింక్స్ తెప్పించాడు. శైలజ మంచం మీద పడుకొని ఉంది. రాత్రి 12 దాటి ఉంటుందేమో. ఎంత ఒంటరితనం, మనసేదో కోరుకుంటున్నది, ఎంతకీ నిద్రపట్టదు. ఇంత దగ్గరగా వచ్చిన ఫనీకి, ఎప్పుడు తన గుండెల్లో దాచుకునే ఫనీకి, గుండెల మీద తల ఉంచుకొని ఆప్యాయంగా అదుముకోవలసిన ఫనీకి ఎలా దూరంగా ఉండగలడం? ఇంత నిర్దాక్షిణమైన శిక్ష తనకి తాను విధించుకుంది. సర్వం మర్చిపోయింది. ఎంత అందమైన గుసగుసలు అతని కౌగిల్లో ఎంత బిగువుగా ఇమిడిపోయింది. ఆ మొదటి కౌగిలి అట్లా అసంపూర్ణంగానే ఉండిపోయింది. ఎంత నిర్దయ, తలుపు మీద ఏదో పడ్డట్టు చిన్న చప్పుడు. ఏమిటది? మెల్లిగా లేచింది. కొంపదీసి ఫన్ని తెగించి తన ఇంట్లోకి రాలేదు కదా. గుండె దడదడమన్నది. ఏమైతే అయిందని ధైర్యం తెచ్చుకొని నెమ్మదిగా తలుపు తీసింది. గుమ్మంలో చిన్న వస్తువేదో పడింది. ఏమిటది? చెయ్యి ముందుకు చాచి అందుకుంది. చిన్న ప్లాస్టిక్ కవర్ అది. పాతకాలం నాటి గ్రామ్ఫోన్ లౌడ్ స్పీకర్ ఆకారంలో ఉంది. చిన్న దారం లాంటిది దానికి కట్టి ఉంది. ఏమిటది? చేత్తో పట్టుకొని అటు ఇటు కదుపుతూ ఏదో అనుమానం తోచి చెవి దగ్గర పెట్టుకుంది. చిన్న శబ్దం, చిన్న గొంతు ఉలిక్కిపడింది. శైలు, నా శైలు. అందులో నుంచి ఫణి మాట్లాడుతున్నాడు. శైలజకు ఒళ్ళంతా జలదరించినట్లయింది. ఫణి ఎక్కడి నుంచి అంది ఆప్రయత్నంగా తడబడే కంఠంతో. ఇంట్లో నుంచే శైలు. బయటకు కనిపించకుండా తలుపు ఈ దారం పట్టేంత జాగా ఉంచి జారవేశాను. నువ్వు కూడా అలా చేయి. శైలజ ఎదురుగా చూసింది. ఫణి కాటేజీ తలుపులు మూసి ఉంది. చూసిన వారికెవరికి తలుపులు తీసి ఉన్న సూచన కనిపించదు. లోపలికి వెళ్ళి తలుపు దారం నొక్కిపోకుండా జాగ్రత్త పడి పూర్తిగా జారవేసింది. ఫణి, ఎందుకు ఇలా సాహసం చేశావు? ఉండలేకపోతున్నాను శైలు, నా కంట్రోల్లో నన్ను పెట్టుకోలేకపోతున్నాను. శైలజ అర్థం చేసుకుంది. నిట్టూర్పు ఆపుకుంది. శైలు, మాట్లాడవేం, ఇదెక్కడిది, ఎలా తయారు చేశావు? తయారు చేయలేదు, సాయంత్రం ఎగ్జిబిషన్కి వెళ్ళాను. అక్కడ ఇలాంటివి అమ్ముతున్నారు. పిల్లలంతా కొనుక్కుంటుంటే నేను కొనుక్కున్నాను. మనం పిల్లలమన్నమాట, పెళ్ళైన పిల్లలం. ఫణి ఎవరైనా చూస్తే, ఇందాక ఒకరి ఉద్యోగం ఊడిపోయింది తెలుసుగా. ఆమెకు రాత్రి ఫణి కూడా ఆపదలో ఇరుక్కున్న విషయం తెలియదు. అతను చెప్పలేదు. కానీ అనుక్షణం వద్దనుకుంటూ, అయినా తప్పించుకోలేక యాతన పడుతూ, సాహసం కూడా తీసుకుంటూ, అయినా ప్రమాదాలకి తలదూస్తూ జాగ్రత్తగా ఉండాలనుకుంటూ, అయినా ఎప్పటికప్పుడు దొరికిపోయేంతటి సంఘటనలకు గురి అవుతూ నలిగిపోయేది
ఈ ఆకర్షణల గురించే. ప్రపంచ చరిత్రలో ఎన్నో దారుణ పరిణామాలు సంభవించాయి ఈ ఆకర్షణ తప్పించుకోలేక. ఈ విషయం వాళ్ళిద్దరికీ తెలియదు. ఆయన గురవుతున్నారు. ఫనీ, మాట్లాడవేం? ఆలోచిస్తున్నాను. దేని గురించి? మన గురించి. ఫనీ, ఈ నిర్ణీత కాలం మనల్ని మనం కాపాడుకోగలిగితే ఈ సమస్య నుంచి ఒడ్డున పడిపోతాం. ఈ సత్యం అతనికన్నా ఎవరికి తెలుసు? అందుగురించే కదా అతని అగ్ని పరీక్షకు నిలబడ్డాడు శైలు. ఆ రాత్రి నిర్దాక్షిణంగా విడిపోయాం కదూ. వద్దు ఫనీ, గుర్తు చేయకు ప్లీజ్. మనల్ని బాధ పెట్టేది ఆలోచనలోకి వస్తే భరించగలిగేంతటి యాతనగా ఉంటుంది. అదే ఇతరులు గుర్తు చేస్తే భరించలేనంత బాధగా ఉంటుంది. దూరంగా కుక్కలు మురిగిన చప్పుడు. అవిగో వస్తున్నాయి. ఏమిటి? మన స్నేహితులు. ఆమెకు అర్థమైంది. నవ్వు వచ్చింది. ఉంటాను. ఇంత అసంపూర్ణంగానా? మనకి అలవాటైన అసంపూర్తి. ఆమె చేతిలోని స్పీకర్ లాంటిది మెల్లిగా నేల మీద వదిలేసి తలుపు కొద్దిగా తెరిచింది. ఫనీ అవతల నుంచి లాగుతూ ఉండడం వల్ల అది నెమ్మదిగా జరిగిపోవడం మొదలుపెట్టి క్రమంగా అవతలకు వెళ్ళిపోయింది. ఆమె తలుపులు గడియ వేసుకుని ఒక నిమిషం అలాగే నిలబడి ఆ తర్వాత ఒక నిట్టూర్పు విడిచి మంచం మీదకు వెళ్ళి పడుకుంది. తెలియకుండానే రోజులు గడిచిపోతున్నాయి. ఒక్కోసారి చూడమని ఇంట్లో రాత్రి 2 అయినా 3 అయినా లైటు వెలుగుతూనే ఉంటుంది. చదువుకుంటూ ఉంటుందో లేక రసాయనాలు ఎదురుగా పెట్టుకొని ప్రయోగాలు చేస్తూ ఉంటుందో మరి. ఫనీ ఈ ఇంపోవైజ్డ్ ఫోన్తో శైలజతో మాట్లాడదామని ఎంత ప్రయత్నించినా ఒక్కోసారి కుదిరేది కాదు. ఒక్కొక్కసారి కుక్కలు అక్కడక్కడే తారాడుతూ ఉండేవి. కుక్కల్ని మచ్చిక చేసుకుంటే ఈ ఆలోచన బాగానే ఉంది. ఒకరోజు బజారుకు వెళ్ళి కుక్కల బిస్కెట్లు తీసుకొచ్చాడు. వాటి ఆధారంతో కుక్కలకు దగ్గరైపోయే పథకాన్ని ఆలోచించాడు. ఓ సాయంత్రం రామకృష్ణ అతనితో పాటు కాటేజీకి వచ్చాడు. ఎదురుగా ఉన్న ఇంట్లో శైలజ ఉండడం చూసి ఫన్నీని అభినందించాడు. కంగ్రాచులేషన్స్ బ్రదర్, అప్సరస లాంటి ఆడదాన్ని ఇంటికెదురుగా కట్టేసుకున్నావు. అనుక్షణం నీకు నేత్రపర్వమే అనుకో. అబ్బా, ఆ కళ్ళు, ఆ చెంపలు, ఆ మెడ, ఆ ఫన్నీ చేతిలో గ్లాసు కింద పడి బద్దలైంది. వాస్తవానికి కసిగా నేలకేసి కొట్టాడు. ఏం బ్రదర్, చెయ్యి జారి కింద పడింది. ఏం బ్రదర్, ఎప్పుడైనా నీ వంక చూస్తూ ఉంటుందా? నేను ఆ అమ్మాయి గురించి పట్టించుకోను. ఎందుకని? ఆమె నీకు నచ్చలేదా? లేక పరాయి ఆడవాళ్ళ జోలికి పోవటం నీకు ఇష్టం లేదా? రెండూను. ఎదురుగా ఉన్న ఇంట్లో శైలజ అటు ఇటు మెసరటం కనిపిస్తోంది. ఆమె అలా కదులుతుంటే నా గుండెల్లో ఏం జరుగుతున్నదో తెలుసా? ఈసారి అల్మారాలో ఉన్న ప్లేటు కింద పడి బద్దలైంది. వాట్ బ్రదర్? అంచున ఉన్నట్లుంది, కింద పడింది. పోతే పోనీలే విధవ ప్లేట్లు. ఎదురుగుండా బాదం హల్వా పెట్టుకుని ప్లేటు గురించి ఆలోచించటం అవివేకం. బ్రదర్ చూడు చూడు, చేతిలో చీర పట్టుకున్నది. డ్రెస్ చేంజ్ చేసుకుంటుందేమో. స్టెయిన్లెస్ స్టీల్ కంచం కింద పడి ధన్మని చప్పుడు చేసింది. రామకృష్ణ ఆ విషయం గమనించకుండా అయ్యో తలుపులు మూతబడ్డాయి బ్రదర్ అన్నాడు విచారంగా. ఒక ఆదివారం సాయంత్రం రామకృష్ణ వచ్చి బలవంతం చేస్తే ప్లానిటోరియం చూడడానికి వెళ్ళాడు. విజయవాడలో ఇంత అపురూపమైన నక్షత్రశాల ఉందని చాలామందికి తెలియదు. తెలిసినా దాని విలువ ఎవరు గ్రహించటం లేదు. మొత్తం దేశంలోనే 4-5 కంటే ఎక్కువ లేవు. దక్షిణ భారతంలో ఉన్నది ఇది ఒక్కటే. సాయంత్రం 6:30 ప్రదర్శన మొదలైంది. బాగా చీకటి, కళ్ళు కనబడడం లేదు. ఆ చీకట్లోనే ఆలస్యంగా వచ్చిన ఎవరో ఇద్దరు ఫనీ పక్కనున్న కుర్చీలో కూర్చున్నారు. తర్వాత సాయం సంధ్య సాగినట్లు పలచని కాంతి వ్యాపించింది. అచ్చం సాయంత్రం లాగానే ఉన్నది. ఫనీ పక్కకి తిరిగి చూసి ఉలిక్కిపడ్డాడు. శైలజ పక్కనే కమలామణి కావచ్చు. శైలజ కూడా అతన్ని గమనించింది. తర్వాత వాతావరణమంతా చీకటి ఆవరించింది. ఆకాశంలో నక్షత్రాలు ఉదయించాయి. వ్యాఖ్యాత చెబుతున్నాడు, రాత్రి వేళ మీరు డాబం మీద పడుకొని ఆకాశంలోకి చూస్తే కంటికి కనిపించేవి, లెక్కించగలిగేవి 5,000 నక్షత్రాలు. కానీ నిజానికి ఇవి 10,000 కోట్ల వరకు ఉంటాయి. ఇదంతా కలిసి సోలార్ ఫ్యామిలీ గెలాక్సీ అంటారు. ఈ విశ్వంలో ఇలాంటి గెలాక్సీలు 10,000 కోట్ల వరకు ఉంటాయి. ఇవన్నీ కలిసి యూనివర్స్ అవుతుంది. ఎన్నో విచిత్రమైన విషయాలు చెబుతున్నాడు. నక్షత్రాలన్నీ మండే గోళాలు. అన్నిటికన్నా దగ్గరగా ఉన్న నక్షత్రం సూర్యుడు. భూమి సూర్యుడి చుట్టూ గంటకి 60 మైళ్ళ వేగంతో తిరుగుతూ ఉంటుంది. ఉత్తరాన కాంతివంతంగా వెలిగే ఆ నక్షత్రం ధ్రువతార. ఆ నక్షత్రం ఎప్పుడూ దిక్కుమారదు, ఉత్తరానే ఉంటుంది.
ధ్రువుడి చుట్టూ సప్తఋషి మండలం పరిభ్రమిస్తూ ఉంటుంది. క్రతుహు, ఉల్హ, పౌలస్య, అత్రి, అంగిరస, వశిష్ట, మరీచ వీటిని సప్తఋషులు అంటారు. వీటిలో వశిష్ఠుడి దగ్గర మినుకుమినుకుమనే నక్షత్రం అరుంధతి. వ్యాఖ్యాత జోక్ చేశాడు, పెళ్ళైన నాటి రాత్రి నూతన దంపతులు ఈ అరుంధతి నక్షత్రాన్ని చూడాలట. ఈ సంప్రదాయం ఎందుకు పెట్టారంటే దృష్టిదోషం ఉన్నవారికి ఈ మినుకుమినుకుమనే నక్షత్రం కనిపించదు, అందుకని వధూవరులకి దృష్టి సరిగ్గా ఉన్నదో లేదో తెలుసుకోవటానికి ఇది ఓ పరీక్షట. మీలో ఎవరైనా పెళ్ళైన వారు ఉంటే, పెళ్ళప్పుడు సరిగ్గా చూడకపోయి ఉంటే ఇప్పుడు చూడండి అరుంధతి నక్షత్రం. ఫణి తన్మయంగా చూస్తున్నాడు. అలా చూస్తూ చూస్తూ ఊహల్లోకి వెళ్ళిపోయాడు. తను శైలు నక్షత్ర మండలంలో విహరిస్తున్నారు. తను మనిషి నక్షత్రంలో, శైలు అరుంధతి నక్షత్రంలో కూర్చొని ఉన్నది. అరుంధతి వశిష్ఠుడి విడిచిపెట్టకుండా అంటిపెట్టుకుని అన్ని వేల నక్షత్రాల మధ్య ప్రయాణం చేస్తుంటే అందులో ఆసీనురాలై ఉన్న శైలజ కూడా ఒక నక్షత్రంలా మెరిసిపోతూ తనని వెంబడిస్తున్నది. అలా ఎంత దూరం, ఎన్ని యుగాలు, కానీ కాలం తెలియటం లేదు. యుగాలు పుడుతున్నాయి, పోతున్నాయి. తామిద్దరూ అంతం అనేది లేకుండా అలా కదులుతూనే ఉన్నారు. అత్యంత సమీపంలో ఉంటుంది, కానీ పూర్తిగా కలిసిపోదు. శైలు, 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 రామకృష్ణ భుజం తట్టి లేపుతుంటే మెలకు వచ్చింది. ఏమిటి బ్రదర్, అంత దీర్ఘాలోచనలో ఉండిపోయావు? లే పైకి, గాంధీ హిల్కి కూడా వెళ్ళి వద్దాం. ఫణి తెలివి తెచ్చుకొని చూశాడు. శైలజ పక్కన లేదు. తలుపు వైపు చూశాడు. ఆమె కమలామణితో బయటికి వెళ్ళిపోతోంది. ఫణి లేచి నిలబడ్డాడు. ఇద్దరు బయటకు వచ్చారు. శైలు కనిపించలేదు. ఏమిటి బ్రదర్, పక్కనే ఉన్న అందాల రాశిని అలక్ష్యం చేసి ఎటో చూస్తూ ఉండిపోయావు? పోని, నీకంత ఇంట్రెస్ట్ లేకపోతే నువ్విటి జరిగి నన్ను అటువైపు కూర్చోబెట్టకూడదు. ఫణి ఏమీ మాట్లాడలేదు. రా, పైకి వెళ్దాం. దేనికి? వాళ్ళు కూడా పైకి వస్తారు కాబట్టి. వాళ్ళు కూడా వస్తారని నీకెలా తెలుసు? రామకృష్ణ నవ్వాడు. నీతో ఇందాక గాంధీ హిల్కి వెళ్దామని అన్నాను కదా. ఆ మాట అంటున్నప్పుడు శైలజ నా వంక చూసింది. నా అంచనా తప్పు కాకపోతే వచ్చి తీరాలి. సరే పదా అంటూ ఫణి అతనితో పాటు పైకి బయలుదేరాడు. ఆదివారం కాబట్టి గాంధీ పర్వతం జనసమర్థంగానే ఉంది. ఎంతోమంది స్త్రీ పురుషులు జంటలుగా నడిచి వెళ్తున్నారు. అక్కడక్కడ కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. కానీ అక్కడ అజమాయిషి ఉండవలసినంత సమర్థవంతంగా లేదు. కార్యదక్షతో వ్యవహరిస్తున్నట్లు కనబడలేదు. ఇంత మంచి ప్రదేశాన్ని ఇంకా అందంగా, గొప్పగా రూపొందించుకోవాలి. దూరంగా శైలజ, కమలామణి కనిపించారు. అదిగో నేను చెప్పలా, ఆమె నా మాట నిర్లక్ష్యం చేయదు అన్నాడు రామకృష్ణ బడాయిగా. ఫణి మాట్లాడలేదు. మనం వాళ్ళ దగ్గరకు వెళ్దాం. మన కంపెనీ రూల్స్ తెలుసుగా, ఇందులో రూల్స్కు వ్యతిరేకత ఏముంటుంది? సాయంత్రం 6 బయటకు వచ్చాం, అనుకోకుండా కలుసుకున్నాం. నేను పక్కన ఉన్నంతసేపు నీకేం భయం లేదు బ్రదర్, పదా. ఫణి చెయ్యి పట్టుకుని ముందుకు లాక్కుపోయాడు. హలో, మీరిద్దరే వచ్చారా అని పలకరించాడు రామకృష్ణ శైలజ వంక చూస్తూ. శైలజ జవాబు చెప్పలేదు. కమలామణి తల ఊపింది. రండి, ఇక్కడే ఉండిపోయారా? గాంధీ స్థూపం దాకా వెళ్దాం. అయ్యా బాబాయ్, అన్ని మెట్లు ఎక్కితే ఆయాసం వస్తుందండి. ఎన్నుండాయండి మహా, నేను ఈ ఊరిలో పుట్టి పెరిగాను. కనకదుర్గా గుడి మెట్లు, సత్యనారాయణ స్వామి గుడి మెట్లు కొన్ని వందల సార్లు ఎక్కి ఉంటాను. ఆ మధ్య తిరుచునాపల్లి వెళ్ళినప్పుడు రాక్ కెన్సిల్ అని ఉంది. స్నేహితులతో పందెం వేసి అన్ని వందల మెట్లు ఒక్క ఊపునై ఎలా ఎక్కానో తెలుసా అన్నాడు రామకృష్ణ గర్వంగా. అయితే మీరు మెట్ల స్పెషలిస్ట్ అన్నమాట అంది కమలామణి నవ్వుతూ. మన స్పెషాలిటీ అది ఒకటి, ఇంకా చాలా ఉన్నాయిలేండి. అంతా కలిసి ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నారు అన్నట్లు శైలజ గారు. ఆనాడు మీరు చేసిన మైసూరు పాక్ బాగుందండి. అసలు మైసూరు పాక్కు అంత రుచి ఉన్నదని ఆ రోజే తెలిసింది నాకు. శైలజ ఏమీ జవాబు చెప్పలేదు. గాంధీ హిల్ పైన లైట్లు ఏమీ లేవు, అందువల్ల చీకటిగా ఉంది. ఒకరి ముఖాలొకరికి స్పష్టంగా కనపడడం లేదు. కాసేపు చీకటిలోనే అటు ఇటు కదులుతూ కాలక్షేపం చేశారు. ఎక్కువగా రామకృష్ణ మాట్లాడుతున్నాడు. ఫణి, శైలజ మౌనంగానే ఉండిపోయారు. వాచ్మెన్ వచ్చి కరెంటు లేదు కాబట్టి త్వరగా ఆ ప్రదేశాన్ని ఖాళీ చేయమని అందరినీ హెచ్చరిక చేసే వరకు అలా ఉండిపోయారు. ఆ రాత్రి ఫణికి ఎంతకీ నిద్ర పట్టలేదు. ప్లాస్టిక్ ఫోన్లో మాట్లాడదామంటే చూడమని ఇంట్లో లైటు ఎంతకు ఆరటం లేదు. పక్క మీద అటు ఇటు దొల్లుతున్నాడు. మధ్య మధ్య లేచి తలుపు ఓరగా తెరిచి చూస్తున్నాడు. మళ్ళీ పడుకుంటున్నాడు.
ఆ సాయంత్రం నాటి శైలజారూపమే కళ్ళ ముందు కనబడుతోంది. ఆమె తన భార్య ప్రేయసి, అయినా తనకు తక్కదు. ఆమె అప్రాప్త మనోహరి. ఎప్పుడో చదివిన అబ్బురి పద్యం మనసులో మెదిలింది. లేచి కూర్చొని గుర్తుకు తెచ్చుకుంటూ కాగితం మీద రాసుకున్నాడు. మోమున మోము చేర్చి నిన్ను ముద్దుడు కోరిక లేదు. నీదు వృక్షోముదు శయ్యపైన శిరసున్ గెడవాల్చి వ్రేలు మళ్ళీ కాదామ సువాసన మధురిమల్. పరిగింపక కాంక్ష లేదు. నా ప్రేమకు దారి చూపగా వరించితివా నా ఆలరించు నెచ్చలి. ఎంత గొప్పగా ప్లెటోనిక్ లవ్ రాశాడు. అసలు ఈ సృష్టిలో ప్లెటోనిక్ లవ్ అనేది ఉంటుందా? ప్రేయసి ప్రియులు దగ్గరకు చేరినప్పుడు ఒకరి పెదవుల్లో ఒకరు కలిసిపోవాలని, ఒకరి గాఢ పరిశ్రమంలో ఒకరు ఇమిడిపోవాలని ఉర్రూతలుగరా? అది తప్ప, అది సహజం కాదా? మోమున మోము చేర్చి ముద్దుడు కోరిక లేకపోవటంలో నిజం ఉందని ఉండకపోని అది గొప్ప భావన. వర్గాలు ఈ సత్యాలతో మలిగిపోని ఎన్నయ్య మధ్య చోటు చేసుకుని ప్రతి యుగంలోనూ ప్రతి తరంలోనూ సుస్థిరంగా ఉంటూనే ఉంటుంది. ఈ నిజాన్ని గమనించలేనివాడు దున్నపోతు. అలా ఆలోచించి ఏ తెల్లవారుజామునో కన్నుమూశాడు. తిరిగి మెలకు వచ్చేసరికి 8 దాటిపోయింది. అయ్యో అనుకుంటూ గబాల లేచి తలుపు తెచ్చి చూశాడు. శైలజ ఇంటి తలుపులు తెరిచి ఉంది, కానీ ఆమె కనబడలేదు. గబగబా ముఖం కడుక్కొని క్యాంటీన్కి వెళ్ళి కాఫీ తాగి వద్దామని తాళం చేయి కోసం గూట్లో చెయ్యి పెట్టాడు. వేలు బగ్గుమంది. ఏమిటి అనుకుంటూ చూశాడు. గూట్లో ఎర్రతేలు మిలమిలా మెరుస్తోంది. అప్పుడు బాధ 1000 రెట్లు అధికమైనట్లు అనిపించింది. ఒక్కసారిగా కెవ్వమని కేక పెట్టి అటు ఇటు పరిగెత్తసాగాడు. సరిగ్గా ఆ సమయానికి శైలజ స్నానం చేయడానికి బాత్రూంలోకి వెళ్ళిపోతుంది. గుండెలు అదిరిపోయేటట్టు ఫన్నీ పెట్టిన కేక వినిపించింది. ఏం జరిగింది? ఆమె నిగ్రహించుకోలేకపోయింది. ఒక్క క్షణం ఆలస్యం చేయలేదు. ఉన్నది ఉన్నఫలంగా 43 నంబర్ కాటేజీలోకి పరిగెత్తుకు వచ్చింది. పని వేలు గట్టిగా పట్టుకుని వగరుస్తున్నట్టుగా గదిలో అటు ఇటు పరిగెత్తున్నాడు. ఏమండి, ఏం జరిగింది? అతను తల తిప్పి చూసి అంత బాధలోనూ విస్మయించి కళ్ళప్పగించి ఉండిపోయాడు. అలా చూస్తారేమండి, ఏం జరిగిందో చెప్పండి. మళ్ళీ బాధ గుర్తొచ్చింది. వేలు పైకి పట్టుకుని చూపిస్తూ నీరసంగా తేలు అని గొనిగాడు. అయ్యయ్యో అంటూ గబాల్న అతని దగ్గరకు వచ్చి పొదవి పట్టుకొని పక్క మీదకి తీసుకెళ్ళి కూర్చోపెట్టింది. చీరి చెంగు పట్టుకోమని చింపేసి విషం లోపలికి పోకుండా తేలు కుట్టిన వేలుకు గట్టిగా కట్టేసింది. ఏమండి, నొప్పిగా ఉందా? ఓ అన్నట్లు తల ఊపాడు. కళ్ళల్లో అతను అనుభవిస్తున్న యమబాధ తెలుస్తోంది. ఆ కళ్ళ వెంట నీళ్లు కారుతున్నాయి. ఆమె హృదయం ద్రవించిపోయింది. ఆ క్షణంలో ఆమె తన ఉద్యోగం ఉన్న పరిస్థితి తమని చుట్టుముట్టి ఉన్న విషవలయం లాంటి సమస్యలు సమస్తం మర్చిపోయింది. అతని పక్కన కూర్చొని దగ్గరకు లాక్కొని అతని తలను గుండెలకు అదుముకుంది. ఎంత హాయిగా ఉంది. ఫణి కళ్ళు మూసుకొని తల ఆమె ఎదలో తలదాచుకొని పడుకొని ఉన్నాడు. ఎన్నాళ్ళ తర్వాత తిరిగి ఈ సుఖం. అతను తేలుకుట్టిన బాధ మరిచిపోయాడు. ఫణి, ఎలా ఉంది? చాలా బాగుంది. ఏమిటి, తేలుకుడితే బాగుందా? తేలుకుట్టడం కాదు, నేను నీకు ఇలా హత్తుకుపోయి ఉండడం. మరి ఆ బాధ? ప్రేమ విషాన్ని తరిమేసింది. శైలజకు నవ్వు వచ్చింది. ఫణి అంటూ అతని తలని హృదయానికి గట్టిగా అదుముకుంది. శైలు, మనం ఇలా ఉండడం ఎవరైనా చూస్తే చూడండి. కళ్ళలకు చెబితే చెప్పని, ఉద్యోగాలు ఊడితే పోతే పోని. ఏమిటి ఉద్యోగాల? హఠాత్తుగా శైలజ ఈ లోకంలోకి వచ్చింది. అమ్మో అనుకుంటూ అతన్ని మృదువుగా విడిపించుకొని లేచి నిలబడింది. తండ్రి తీసుకున్న అప్పు, పెళ్లి కాని చెల్లెళ్ళు, మేనత్త, భయంకరమైన ఆమె కొడుకు కళ్ళలో మెదిలాడు. నో, ఉద్యోగం పోవడానికి వీల్లేదు. ఏమిటి శైలు, అలా అయిపోయావు? సరిగ్గా అదే సమయానికి వాకిట్లో ఎవరిదో నీడపడింది. ఇద్దరు తలలు తిప్పి చూసేసరికి తలుపు దగ్గర చేతిలో పైపుతో కళ్ళ నిలబడి ఉన్నాడు. ఇద్దరికి గుండెలు అవిసిపోయాయి. యథాప్రకారం కళ్ళ తన బంగ్లాపై నుంచి నిలబడి బైనాకులర్లో నుంచి చూస్తుంటే శైలజ ఎదురుగా ఉన్న కాటేజీకి పరిగెత్తుకుపోవడం కనబడింది. ఆ పరిగెత్తుకుపోవడంలో స్వాభావికం కనబడలేదు. ఏదో జరిగింది. ఏం జరిగింది అని అడిగాడు. నేను ఇంట్లో ఉంటే హఠాత్తుగా వీరు వేసిన పెద్ద కేక వినబడింది సార్. ఏం జరిగిందోనని గాబరాగా వచ్చేశాను. వీరికి తేలుకుట్టింది సార్. అవును సార్, నాకు తేలుకుట్టింది అంటుంటే ఫణికి తన బాధ జ్ఞాపకం వచ్చింది. వెంటనే వేలు పట్టుకుని
అబ్బా అమ్మ అంటూ ములగసాగాడు. అరే రే, ఎంత పని జరిగింది అని కళ్ళను కూడా బాధపడ్డాడు. ఫనీ వేలు అతనికి కనిపించేలా మూసి ఉంచాడు. కళ్ళ దాని వంక పరీక్షగా చూసి శైలజ వంక తొరిగి, గుడ్, ఫస్ట్ ఎయిడ్ కూడా చేశావన్నమాట అన్నాడు. ఆమె తప్పు చేసినట్లు తల వంచుకుంది. తప్పలేదు సార్, తోటి మానవుడు బాధతో గిలగిల్లాడుతుంటే, నో నో, దట్స్ గుడ్, ఐ రియర్లీ అప్రిషియేట్ యూ. రాముడు ఇంకా వచ్చినట్లు లేదు, నేను వెళ్ళి డాక్టర్ను పంపిస్తాను అన్నట్లు ఇంకా ఇతను కాఫీ ఏమీ తాగినట్లు లేదు. మిస్ శైలజ, మీకు అభ్యంతరం లేకపోతే చెప్పండి సార్. ఇతను చాలా వీక్గా ఉన్నట్లున్నాడు, ఈ లోపల కొంచెం కాఫీ ఏర్పాటు చేయగలరా, నాకు ఇలాంటివి ఇష్టం లేదు అన్నట్లు శైలజ ముఖం పెట్టి, అయినా మీరు చెబుతున్నారు కాబట్టి అన్నట్లు ఓ చూపు చూసి, అలాగే సార్ అన్నది. కల్నల్, మిస్టర్ ఫనీ, ఈరోజు బాగా రెస్ట్ తీసుకోండి, ఆఫీస్కు రానక్కర్లేదు. మిస్ శైలజ, వీలుంటే భోజనం ఏర్పాటు కూడా చూసి మామూలుగా 10 గంటలకు డ్యూటీకి వెళ్ళిపోండి అని ఇద్దరు వైపు ఓసారి చూసి బయటకు వెళ్ళిపోయాడు. వెళ్తున్నప్పుడు అతను నవ్విన నవ్వు ఆ గదిలో తరంగాలుగా వ్యాపించి క్రమంగా అంతర్ధానమైంది. ఒక క్షణం తర్వాత ఇద్దరు తెప్పరిల్లారు. బాస్ ఆర్డర్ జారీ చేశారు, మొదట కాఫీ తయారు చేయి, తర్వాత టిఫిన్, తర్వాత భోజనం అన్నాడు ఫనీ దర్జాగా. ఓకే సార్, 1 మినిట్ అంటూ శైలజ బయటకు పరిగెత్తింది. తన పక్క కాటేజీ బాల్కనీలో నిలబడి చూడమని ఇటువైపు చూస్తోంది, కళ్ళు పెద్దవి చేసి. శైలజ లెక్క చేయలేదు, ఆమెను చూసి చూడనట్లుగా గబగబా తన కాటేజీకి వెళ్ళిపోయింది. ఆమెకు ఎంతో సంతోషంగా ఉంది, చలాకిగా ఇల్లంతా బొంగరంలా కలేదిరిగింది. 5 నిమిషాల్లో కాఫీ తయారు చేసింది, కప్పులో పోసి ఫనీ ఇంట్లోకి తీసుకువచ్చింది. ఫనీ ఇంట్లో వేరే కుర్చీ లేదు, అతను పక్క మీద కూర్చొని కాఫీ ఎంజాయ్ చేస్తూ తాగుతూ ఉంటే ఆమె పక్కనే నిలబడి ఉంది. శైలు, నా పక్కన కూర్చో, ఎవరైనా వస్తారు, కల్నల్ డాక్టర్ గారిని పంపిస్తానన్నారు. ఇద్దరి మనసులోకి ఒకే ఆలోచన వచ్చింది. ఇందాక కల్నల్ రాకముందు ఇరువురు ఒకరినొకరు హత్తుకుపోయి ఉన్నారు. అతను 1 నిమిషం ముందుగా వచ్చి ఉంటే ఒళ్ళు జల్లుమంది. ఇద్దరు ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకున్నారు. ఏమిటి చూస్తున్నావు, ఆ ప్రయత్నంగా ఒకేసారి అన్నారు. ఇంతలో బయట అడుగుల చప్పుడైంది. తల తిప్పి చూసేసరికి చేతిలో మెడికల్ చెస్ట్తో డాక్టర్ గారు లోపలికి వస్తున్నారు. ఆయన 60 ఏళ్ళు దాటిన మనిషి, గవర్నమెంట్ సర్వీసులో ఉండి రిటైర్ అయ్యాక జనతా ఫార్మస్యూటికల్స్ కంపెనీ డాక్టర్గా వచ్చి చేరాడు. కల్నల్ కూడా డాక్టరే, కానీ కంపెనీ యాజమాన్యం స్వీకరించాక ఆయన వైద్యం జోలికి పోవటం లేదు. అప్పటికి ఫనీ కాఫీ త్రాగడం పూర్తయింది. పని దగ్గరకొచ్చి, ఎలా ఉంది నొప్పి అని అడిగాడు. నొప్పి చాలా తీవ్రంగా ఉంది డాక్టర్ అన్నాడు ఫనీ ముఖం బాధగా పెట్టి. ఉంటుంది మరి, తేలి కుడితే బాధగా ఉండదటయ్యా అని మెల్లిగా బ్యాండేజ్ విప్పదీసి లోకల్గా ఓ ఇంజెక్షన్ చేశాడు. వేలంతా బండబారిపోయినట్లుగా అనిపించింది ఫనీకి. తర్వాత చేతికి మరో 2 ఇంజెక్షన్లు చేశారు. ఏమి డాక్టర్ ఇన్ని చేస్తున్నారు, తేలి కుట్టిన బాధ కంటే ఈ ఇంజెక్షన్ సూదుల బాధ ఎక్కువగా ఉంది. ఉంటుంది మరి ఉండదు, ఈ బాధలో పడి ఆ బాధ మర్చిపోతావని, ఒకటి యాంటీబయాటిక్, 2వది నిద్రకు. ఫనీకి కళ్ళు తిరిగినట్లయింది. ఏమి డాక్టర్ నిద్రకు ఇచ్చేశారా అన్నాడు గాబరాగా. చెయ్యదుటయ్యో మరి, లేకపోతే ఈ షాక్లో ఎలా తగ్గుతుంది అనుకున్నావు, వస్తా అని డాక్టర్ గబగబా బయటికి వెళ్ళిపోయాడు. ఫనీ ఇందాకటి నుంచి మనసులో ఎన్నో ప్లాన్లు వేసుకున్నాడు. అతనికి మనసు పరిధులు దాటి విహరిస్తోంది. ఇప్పుడు హఠాత్తుగా బక్క చిక్కినట్లయిపోయాడు. ఏమిటి పని, అలా అయిపోయావు, ఇంకా ఎట్లా ఉండేది శైలు, అయ్యయ్యో నిద్ర మత్తుకు ఇంజెక్షన్ ఇచ్చేశాడే, చేస్తేనేం మత్తు వస్తుంది, వస్తేనేం, వస్తేనేం అంటూ గుమ్మం వైపు చూశాడు. తలుపు దగ్గరగా వేసింది. మళ్ళీ వస్తేనేం అంటూ ఆమెను హఠాత్తుగా చెయ్యి పట్టుకొని బలంగా లాగాడు. ఒళ్ళోకి వచ్చి పడింది. ఇన్నాళ్లకు కానీ నువ్వు దొరికితే అంటూ ఆమె ముఖంలోకి తన ముఖం చేర్చి జుట్టు, నుదురు, కళ్ళు, బుగ్గలు, పెదవులు ఎక్కడ పడితే అక్కడ కసిగా ముద్దులు పెట్టేసుకున్నాడు. వద్దు పని అంటూ అతని ఒడిలో నుంచి లేవబోయింది. ఊహు అంటూ చేత్తో ఆమె నడుము చుట్టేశాడు. లేవనివ్వను, లేవనివ్వక నిన్ను తీసేసుకుంటాను. అమ్మో ఇప్పుడా, అమ్మో లేదు గిమ్మో లేదు, వేలాగే ఇలా కేర్ చేయను అంటూ ఆమెను బలంగా మీదకు లాక్కున్నాడు. ఆ విసురుకు అతను వెళ్ళి పక్క మీద పడితే ఆమెమో వెళ్ళకిలా ఉన్న అతని మీదకు అభిముఖంగా వాలి ఉండిపోయింది. ఆమె కదలకుండా వీపు చుట్టూ చేతులు పొనిచి పొదిగా పట్టుకున్నాడు. ముఖం ముఖం ఆనుకుని ఉన్నాయి.
కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తున్నాడు అతను. అతని చెయ్యి ఆమె పమిట మీదకు ఎగబ్రాకింది. అతని మోహావేశం ఆమెకు అర్థం చేసుకుంది. ఆమె శరీరం కూడా సెగలు చిమ్మకపోలేదు, కానీ వివేకం హెచ్చరిస్తోంది. అయ్యో, తలుపులు తీసే ఉన్నాయండి అన్నది ఆఖరి ప్రయత్నంగా. అతను ఆమెను విడిచిపెట్టాడు. వేసి వస్తాను అంటూ లేచి గుమ్మం దగ్గరకు వచ్చి తలుపు గడియ వేయబోతూ అలాంటి స్థితిలోనూ ఏదో అనుమానంతో తలుపు కొంచెం తెరిచి చూశాడు. వెన్ను వెంటనే నీళ్లు కారిపోయినట్లయ్యాడు. బయట రాముడు నిలబడి ఉన్నాడు. ఏమిటి రాముడు, అయ్యగారు పంపించారు సార్. దేనికి, ఇక్కడ ఉండమన్నారు సార్. సరే అంటూ నిస్పృహగా లోపలికి వచ్చేశాడు. అతని వాలకం చూసి శైలజ ఏం జరిగింది అని అడిగింది. బయట రాముడున్నాడు, కాపలాకే అనుకుంటాను. అమ్మయ్యో అంటూ శైలజ లేచి నిలబడింది. ఇహనే వస్తానండి, బాగుండదు, మీకేదన్నా టిఫిన్ తయారు చేసి తీసుకువస్తాను. అతను ఆమె వంక దీనంగా చూశాడు. 10 నిమిషాల్లో రా, ఏదో వంక పెట్టి రాముడిని పంపించేస్తాను. అలాగేనండి, ప్రామిస్ ప్రామిస్. శైలజ తలుపులు తెరుచుకొని తన కాటేజీలోకి వెళ్ళిపోయింది. ఏం చేయాలి, ఫనీ బుర్ర చకచక పనిచేస్తుంది. 1 నిమిషం గడిచాక ఏదో ఆలోచనతో వచ్చి రాముడు రాముడు అని పిలిచాడు. సార్ అంటూ రాముడు లోపలికి వచ్చాడు. పని వేలు పట్టుకొని వర్ణించే నాలుగానంత బాధగా కనపరుస్తూ అభినయిస్తున్నాడు. ఏమిటి సార్, బాధ తగ్గలేదా? లేదయ్యా, నాకు ఈ ఇంగ్లీష్ మందులు పనిచేయవు. దగ్గరలో హోమియో స్టోర్స్ ఏదైనా ఉందా? ఊర్లోకి వెళ్ళాలి సార్, చాలా దూరం. తప్పదు, ఈ బాధ భరించలేకపోతున్నాను అని ఫని కాగితం పెన్ను తీసుకుని దానిమీద తనకు కావలసిన మందు పేరు రాసి డబ్బు కూడా ఇస్తూ, త్వరగా రావాల్సుమా, ఎక్కువసేపు ఉండలేను అన్నాడు. ఎంత సైకిల్ మీద వెళ్ళినా గంటసేపు పడుతుంది సార్. గంటే భలే ఛాన్స్ అని మనసులో సంతోషిస్తూ, గంటే కనీసం 3/4 గంటలో రాలేవా, ట్రై చేయవయ్యా, తొందరగా వెళ్ళిరా మరి అని బయటకు అన్నాడు. అలాగే సార్ అని రాముడు రివ్వుడ వెళ్ళిపోయాడు. తలుపు తెరిచే ఉంది. 34 నెంబర్ కాటేజీ వైపు చూస్తున్నాడు. దాని తలుపు కూడా తెరిచే ఉంది. శైలజ అటు ఇటు కదలడం కనిపిస్తోంది. రా, త్వరగా రా అని ఫని సౌంజల్ చేస్తున్నాడు. ఉండు అన్నట్లు ఆమె సౌంజల్ ద్వారానే ప్రత్యుత్తరం ఇచ్చింది. పని మీద ఉన్నట్లు అటు ఇటు తిరుగుతోంది. అతనికి అసహనంగా ఉంది, కోపంగా ఉంది. రాకపోతే చూడు మరి అని బెదిరించాడు చేష్టల ద్వారా. మళ్ళీ అహాన్ని చంపుకొని చేతులెత్తి దండం పెట్టాడు ప్రాధేయపూర్వకంగా. అక్కడి నుంచి శైలజ నవ్వడం కనబడుతుంది. కాసేపు ఆమె అతనికి కనబడలేదు. 1 నిమిషము గడిచిపోతుంటే అతనికి ఉగ్రోషంగా ఉంది. ఇంత మంచి అవకాశం, ఎందుకో తల తిరిగినట్లయింది. ఉన్నట్లుండి కళ్ళు మూసుకుపోయినట్లు అనిపించింది. ఇదేమిటి, నిలబడలేక పక్క మీదకు వెళ్ళి పడుకున్నాడు. మరుక్షణంలో అతని కళ్ళు మూతలు పడ్డాయి. కొంతసేపటికి టిఫిన్ మూత పెట్టి ఉన్న పళ్ళెంతో శైలజ ఆ ఇంట్లోకి ప్రవేశించేసరికి ఫని మత్తు ఇంజెక్షన్ తాలూకు నిద్రలో గాఢంగా మునిగి ఉన్నాడు. పక్కన కూర్చొని ఫని ఫని అని పిలిచింది. లేవలేదు. తట్టి చూసింది, ప్రయోజనం లేకపోయింది. నిస్పృహగా నిట్టూర్పు విడిచి పళ్ళెం నేల మీద పెట్టి దిగాలుగా కూర్చుంది. కాసేపటికి 10 గంటలు అవనే అయ్యింది. సాయంత్రం రామకృష్ణ ఫనీని చూడ్డానికి వచ్చాడు. ఏమిటి బ్రదర్, తేలు కుట్టిందట, ఎర్రతేలా తెల్లతేలా, తేలుని చంపేశావా మరి అంటూ పక్కన కూర్చున్నాడు. తర్వాత, నొప్పి పుట్టిందా, బాగా నొప్పి పుట్టిందా, నిప్పును ముట్టుకుంటున్నట్లు అనిపించిందా అన్నట్లు, నొప్పి ఎంతసేపు ఉంది అంటూ ఇత్యాది ప్రశ్నలు వేశాడు. ఆ తర్వాత, తేలు నాకెప్పుడు కుట్టలేదు, కానీ అలా అనకూడదట, అంటే తప్పకుండా కుడుతుందట అని ప్రపంచ సత్యం ఒకటి వల్లించాడు. అప్పుడు ఫని రాత్రి రాసి పెట్టుకున్న పద్యం ఉన్న కాగితం అతని కళ్ళపడింది. అరే, ఎవరు రాశారు, బాగానే ఉన్నట్లుందే అన్నాడు. కాస్త చదివి. ఫనీకి అతని రాక ఆ ధోరణి కోపం తెప్పిస్తుంది. నేనే రాశాను అన్నాడు ఆ కోపంలో. నువ్వా? అవును నేనే. అయితే నువ్వు కవివి కూడా అన్నమాట, అయితే జాగ్రత్తగా చదవాల్సిందే అని కాగితాన్ని అధ్యయనం చేస్తున్నట్లు దగ్గర పెట్టుకొని ఒక్కొక్క పాదం చదువుతూ, మోమును మోము చేర్చి నిన్ను ముద్దుడు కోరిక లేదు. ఇదేమిటి బ్రదర్ ఇలా రాశావు, మోము అంటే ముఖం కదూ, ముఖానికి ముఖం చేరిస్తే ముద్దు పెట్టుకోకుండా ఎలా ఉంటారు, ఆహా అసలు ఎలా ఉండగలరు అని. అది ఒక అందమైన భావన. ఫనీకి పొద్దుటి సంఘటన గుర్తుకు వస్తోంది. ప్రేయసి ప్రియుల్ని కవి అలా రూపకల్పన చేసుకోవటంలో ఓ సొగసు ఉంది. ఓహో అలానా, నీది వక్షోమృదు శయ్య పైని. అవును, వక్షం అంటే గుండెలు, శయ్య అంటే పక్క కదూ, అంటే
గుండెని మీద పక్కేసుకొని పడుకుంటాడా? ఏమిటి బ్రదర్ నీ థాట్? చాలా ఘాటుగా ఉన్నట్లుందే. ఇలా మాట్లాడి చీకటి పడే వేళకు రామకృష్ణ వెళ్ళిపోయాడు. ఆ సమయం కోసమే ఎదురు చూస్తున్నట్లు ఫణి గబాల లేచి తలుపు దగ్గరకు వచ్చి చూశాడు. ఎదురింటి తలుపు వేసి ఉంది. ఏం జరిగింది? ఆఫీసులో మళ్ళీ కర్నల్ ఆర్డర్ జారీ చేశాడా? ఎందుకని తలుపు తెరిచి తన వైపు చూడడం లేదు? ఈవేళ ఒక్కరోజు అవకాశం సృష్టించబడింది. అది ఇలా వృధాగా కాలిపోవలసిందేనా? ఏం చేస్తే ఆమె తన దగ్గరకు వస్తుంది? ఏమి చేసినా ఆమెను సర్వం మరిచేలా చేసి తన దగ్గరకు రప్పించుకోగలడు. తేలు మళ్ళీ కుడితే ఏది? ఎక్కడ ఉంది? కనబడితే తనని కుట్టమని ఆహ్వానిస్తాడు. వేలు సంతోషంగా అందిస్తాడు. ఇల్లంతా ఓపిగ్గా వెతికాడు. లేదు. ఈవేళ గడిచిపోతుంది. ఈరోజు ఇలా అసమగ్రహంగా పూర్తి అయితే తను భరించలేడు. ఆలోచిస్తూ అటూ ఇటూ తిరుగుతున్నాడు. నిమిషాలు నిర్దయగా నలుగుతున్నాయి. కానీ ఉపాయం అందటం లేదు. బాత్రూం పక్కనే ఉన్న కిటికీలో కొంచెం పెద్ద సైజు రాయి కనిపించింది. తానే ఎందుకో అక్కడ పెట్టాడు. ఎప్పుడో ఉన్నట్లుండి మెరుపు మెరిసినట్లు ఒక ఉపాయం స్ఫురించింది. వెనక ముందు ఆలోచించలేదు. ఆ రాయి అందుకున్నాడు. ఎత్తుగా కాలి బొటన వేలి మీద పడేటట్లు గురి చూసి పట్టుకున్నాడు. కళ్ళు గట్టిగా మూసుకున్నాడు. రాయి వదిలిపెట్టాడు. అమ్మో అని పెద్ద కేక. వేలు పగిలి రక్తం చిమ్ముతోంది. వస్తోంది, తప్పదు. తన అంచనా దెబ్బతినదు. అదిగో అడుగుల చప్పుడు. అదిగో ఎవరో తలుపు తోసుకొని వస్తున్నారు. కళ్ళు తెరిచాడు. ఎదురుగా చూడమని. ఆ దశలో చూడమని చూడగానే నిరుత్తుడైపోయాడు. గుడ్లప్పగించి చూస్తూ ఉండిపోయాడు. చూడమని ముఖంలో చిరాకు కనిపిస్తోంది. ఏం జరిగింది? ఎందుకు కేక పెట్టారు అని అడిగింది అసహనంగా. ఫణి ఈ లోకంలోకి వచ్చిపడ్డాడు. ఒకసారి కిందకు చూసి కాలు రక్తం అన్నాడు కంగారుగా. చూడమని అతని కాలు వైపు చూసింది. కాలు చితికి రక్తం కారుతూ నేల కూడా తడిసింది. పక్కనే రాయి పడి ఉంది. కాలుకేమైంది? చితికింది. ఎలా చితికింది? రాయి పడింది. అసలు రాయి జోలి కిందకి వెళ్ళారు? ఫణి తడబడ్డాడు. కిటికీలో ఉంది, బయట పారేద్దామని తీయబోతుంటే మీకెందుకన్నీ ఈవేళ జరుగుతున్నాయి? వేలకు తేలి కుట్టడం, కాలు మీద రాయి పడి చితకడం. ఏమో మరి అన్నాడు ఫణి. సరే పడుకోండి, కట్టు కడతాను. మీరా? అవును నేనే. పడుకోండి, రక్తం బాగా కారిపోతుంది. ఆమె ముఖంలోకి ఒకసారి దీనంగా చూసి విధిలేక పక్క మీదకు వెళ్ళి పడుకున్నాడు. చూడమని వచ్చి నేల మీద అతని మంచం పక్కగా కూర్చుంది. ఏం చేస్తుంది? చీర చింపేస్తుందా? బాగానే చితికింది అన్నది. అవునండి, చాలా బాగా చితికింది అన్నాడు ఫణి బాధను అభినయిస్తూ. ఉండండి, ఇప్పుడే వస్తా అని చూడమని లేచి బయటకు వెళ్ళిపోయింది. శైలజ ఏం చేస్తోంది? ఇదంతా గమనిస్తోందా? ఒక తీపిదనం కోసం నిక్షేపం లాంటి కాలు చితక్కొట్టుకుంటే ఈ చేదు మాత్ర తగిలిందేమిటి? 2-3 నిమిషాల్లోనే చూడమని తిరిగి వచ్చేసింది. ఆమె చేతిలో దూది, బ్యాండేజ్ రోలు, 2 పాత్రలు, ఈ సరంజామా అంతా ఉంది. బాత్రూంలోకి వెళ్ళి ఒక పాత్రలో నీళ్లు తీసుకొచ్చింది. మళ్ళీ అతని పక్కకొచ్చి కూర్చొని గాయాన్ని శుభ్రం చేస్తూ పైజామా తడుస్తుందని కొంచెం పైకి తీయబోయింది. ఫణి మెరుపులా చేత్తో పైజామా పైకి రాకుండా పట్టుకున్నాడు. కొన్నాళ్ల క్రితం ఆల్సేషియన్ డాగ్ చేసిన గాయం తాలూకు మచ్చ ఉంది అక్కడ. ఆవిడ చూస్తే అతని గుండె దడదడలాడింది. పర్వాలేదు, తీయనీయండి. వద్దండి. ఆమె అతని ముఖంలోకి ఒకసారి చూసి మళ్ళీ బ్యాండేజ్ చేయటంలో లీనమైపోయింది. ఫణికి ఆశ్చర్యంగా ఉంది. చూడమని గారేమిటి? తన గాయం శుభ్రం చేసి కట్టుకట్టడం ఏమిటి? ఈ సంఘటన ఇలా జరుగుతుందని ఎవరనుకున్నారు? థ్యాంక్స్ అండి అన్నాడు ఆమె పూర్తి చేసి నిలబడుతుండగా. ఈ పూట భోజనం ఎలా చేస్తారు? చెయ్యరండి, ఆకలిగా లేదు, నీరసంగా ఉన్నారు. కొంచెం తీసుకోండి, రాముడితో పంపిస్తాను. అతని జవాబు కోసం ఎదురుచుండకుండా తీసుకొచ్చిన సరంజామాతో బయటకు వెళ్ళిపోయింది. ఆమె ముఖంలో చిరునవ్వు లేదు, ప్రసన్నత లేదు, అసలే భావమూ లేదు. వచ్చి ఒక డ్యూటీగా తను చేయదలుచుకున్న పని పూర్తి చేసి వెళ్ళిపోయింది. ఎంత విచిత్ర వ్యక్తి అనుకున్నాడు. మెల్లిగా లేచి గుమ్మం దాకా వచ్చి ఎదురింటి వైపు చూశాడు. అక్కడే నిలబడి 5 నిమిషాల సేపు తలుపులు తెరుచుకుంటాయేమో అని ఎదురు చూశాడు. అలా జరగలేదు. ఇంకాసేపు చూడాలని ఉంది, కానీ నీరసంగా ఉండి కళ్ళు తిరుగుతున్నట్లున్నాయి. పక్క మీదకి వచ్చి పడుకున్నాడు. ఆ రాత్రి బొమ్మల ఫోన్లో పలకరిద్దామని ఎంతోసేపు తారట్లాడాడు. చూడమని ఇంట్లో దీపం ఎంతకీ ఆరలేదు. తర్వాత కళ్ళలోకి నిద్ర కూరుకు వచ్చింది. ఇహ ఉండలేక వెళ్ళి పడుకున్నాడు.
మరునాడు డ్యూటీకి వెళ్ళాడు. చూడమని చూడగానే గౌరవ సూచకంగా నవ్వి పలకరించాలని ప్రయత్నించాడు. కానీ ఆమె ఏమీ గమనించినట్లు తన పనిలో మునిగిపోయింది. గ్లాస్ ఛాంబర్ అవతల తన స్థానంలో శైలజ కూర్చొని ఉంది. టేబుల్ మీద రసాయనాలు ఉన్న చైనా డిష్లు అటు ఇటు కదిలిస్తున్నప్పుడు, మైక్రోస్కోప్ లెన్స్లు అడ్జస్ట్ చేసుకున్నప్పుడల్లా ఆమె తెల్లని వేళ్ళు మెరుస్తూ అతని శరీరంలో మనసులో స్పందనలు రేపుతున్నాయి. పని మీద ఏకాగ్రత కుదరటం లేదు. యువతల చూడమని పని చేస్తున్నట్లు నటించాలి. నానా హైరాణ పడుతూ యాక్షన్ చేస్తున్నాడు. లంచ్ అవర్, అదృష్టవశాత్తు ఈవేళ చూడమని బాత్రూంకి వెళ్ళింది. ఫని ఊపిరి పీల్చుకున్నాడు. శైలు అలా ఉన్నావేం? శైలజ మాట్లాడలేదు, తల తిప్పి కూడా చూడలేదు. శైలు పలకలేదు. శైలు నిన్నే ఇష్టం లేనట్లు తల తిప్పి చూసింది. మాట్లాడవేం? నాతో ఏముంటాయి మాటలు? అదేమిటి శైలు, నీతో కాక ఇంకా ఎవరితో ఉంటాయి? అది నీకే తెలుసు అంటే ఆ చూడమని నడుగు చెబుతుంది. శైలు చేసే పని చల్లగా చేసి ఏమీ తెలియనట్లు యాక్షన్ చేయకు. ఏమిటి నేను చేసిన పని? చూడమని నీ ఇంటికి వచ్చిందా లేదా? నువ్వు వస్తావని కాలు చితగ్గొట్టుకుని కేక పెట్టాను. నీ బదులు ఆవిడ వచ్చింది, ఏం చేయను? ఇదివరకు దయ్యం గీయమని తిట్టేవాడివి, ఇప్పుడు ఆవిడ అని మర్యాదగా సంబోధిస్తున్నావు. ధోరణి మారిందే శైలు. నీలో ఏదో దయ్యం ప్రవేశించింది. ఇప్పుడు నేను దయ్యంలా కనబడుతున్నానా? నిన్నటి నుంచి నా రూపం మారిపోయిందా లేక నీ దృష్టి మారిపోయిందా? శైలు, నువ్వు ఇలా అనటం బాగాలేదు, బాధగా కూడా ఉంది. నా ప్రమేయం లేకుండా జరిగిందానికి నేనేం చేయను? అసలేం జరిగిందే? ఏం జరిగిందంటే అసలే ఆమె మండిపడుతోంది. చెప్పాలంటే భయంగా ఉంది. సంకోచిస్తున్నా నిజం చెప్పడానికి? సంకోచమేం లేదు. నేను కాలు చితక్కొట్టుకొని కేకేశాను. ఆమె వచ్చింది, రక్తమద్ది చూసి కట్టుకట్టింది. ఇంకా భోజనం పంపించింది. ఇంకా అంతే, ఇంకా ఏం లేదు. ఆవిడ కట్టుకడితే మటుకు నువ్వేలా కట్టించుకున్నావు. ఏం చేయను, పడుకోమని కడుతుంటే. ఆవిడ పడుకోమనగానే పడుకున్నావన్నమాట, బ్యాండేజ్ కోసం. బ్యాండేజ్ కోసం కాకపోతే బ్యాండేజ్ కోసమని అనుకోవట్లేదులే ఇప్పటికీ. శైలు, చాలా స్పీడ్గా పోతున్నావు, నన్ను ఇరిటేట్ చేస్తున్నావు. ఆడదాన్ని వినిపించావు, నువ్వు మగవాడు వినిపించావు. చూడమని గురించి అదిగో వస్తోంది నీ చూడమని. ఇద్దరు మాటలాపేశారు. చూడమని తన సీట్లోకి వచ్చేసరికి ఎవరి పనుల్లో వారు నిమగ్నమై ఉన్నట్లు నటిస్తున్నారు. ఆ సాయంత్రం రామకృష్ణ వచ్చాడు. ఏం బ్రదర్, ఈవేళ కూడా డ్యూటీలోకి రాలేదా అంటూ. వచ్చాను అన్నాడు ఫని ముక్తసరిగా. క్యాంటీన్కు రాలేదేం? నీరసంగా ఉండి రాలేదు. అదేమిటి, కాలు కూడా కట్టుకట్టావు, దానికేమైంది? చిన్న దెబ్బ తగిలింది. 2 రోజులు రెస్ట్ తీసుకోకపోయావా? ఈ చాకరి ఎప్పుడూ ఉండేదేగా అంటూ పక్కకు వచ్చి కూర్చున్నాడు. ఫని రాసి పెట్టుకున్న పద్యం ఉన్న కాగితం అతని కళ్ళబడింది. దాన్ని చేతిలోకి తీసుకొని మళ్ళీ చదివాడు. బ్రదర్, నేను ప్రశ్న అడుగుతాను, చెబుతావా? ఏమిటో చెప్పు. గుండెలో ఏదో బాధ వేదన లేనిదే ఇలాంటి కవిత్వం, వెలికిరాదు. ఎవరు నీ గుండెను ఇలా పిండేసింది? ఉన్నది మా ఊర్లో. శైలజ కంటే బాగుంటుందా? అదిగో అదిగో మళ్ళీ శైలజ ఊసు తన దగ్గర ఎత్తున్నాడు. ఆమె అందం ముందు ఈమె ఏ పాటి? అబ్బో, ఆమె ఎక్కడా? అందుకే అనుక్షణం పక్కనే ఉంటున్నా, ఎదురెదురుగా ఉంటున్నా, ఇతను కవ్వించబడ్డం లేదు అనుకున్నాడు రామకృష్ణ. బ్రదర్, నాకు ఒక సహాయం చేసి పెట్టాలి అన్నాడు. ఈ నవల కొనసాగుతుంది. ఈ నవల మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.